లేదు బొక్క లేదని అప్పట్లా గట్టి చెట్ని అచ్చెన్నాయుడు వాళ్ళ పార్టీని ఆయనే తిట్టుకుంటే ఈ నడుమ అదే పార్టీ లీడరు అయ్యన్న పాత్రుడు మాత్రం ప్రజల కోసం పనిచేసే పోలీసులను తిడుతున్నాడు అట్లని అచ్చెన్నాయుడు పోలీసులను ఏమనలేదా అంటే ఆయన కూడా లోకేష్ యాత్రలో తిట్టిండు కానీ కానీ అయ్యన్న పాత్రుడే జర్రంత ఎక్స్ట్రాలు చేసిండు మొన్నటికి మొన్న ఏలు చూపెట్టి కాకిలను బెదిరించిండా ఇగో ఇప్పుడు చూడండి మళ్ళా ఏమంటున్నాడు ఇందేండి సార్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలనా ఒక ప్రజా ప్రతినిధి అయ్యుండి ప్రజల ముంగట అనే మాటలు ఇవేనా సార్ టీడీపీలో సీనియర్ లీడర్ ఏమో కదా మీరు ఇవేనా సీనియర్ మాటలు మీ బాసు చంద్రాలు మీకు నేర్పించింది ఇదేనా మళ్ళీ ఇంకేదో అంటాడు మైక్ చేతిలో ఉంది కదా అని ఏది పడితే అది వాగితే మీకే విలువ తక్కువ సార్ ఏంటి లిస్ట్ రాసుకుంటున్నారా రాసుకొని ఏం ప్రతి క్షణం ప్రజల కోసం ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ప్రాణాలను పనంగా పెట్టి పనిచేసే పోలీసులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాల కనీసం ఒక్కసారి ఆలోచన చేసింద్రా ఇప్పుడు మీరు పెట్టిన కు కూడా పోలీసుల రక్షణ కల్పించబట్టే అట్లా ఎగిరెగిరి పడి మాటలు అంటున్నావు ఏదన్నా మీటింగ్ పెట్టుకుంటే పార్టీ పరంగా మాట్లాడుకోవాలి పార్టీ పరంగా విమర్శలు చేసుకోవాలి అంతేగాని పోలీసులు బాబు అర చంద్రబాబు స్టేజ్ ఎక్కిన పోలీసులనే టార్గెట్ చేస్తాడు అచ్చెన్నాయుడు అట్లనే మాట్లాడతాడు లోకేష్ అట్లనే అంటాడు నువ్వు అట్లనే మాట్లాడతావు ఇది తప్పు ఇప్పటికే ఒకసారి నోరు వారేసుకొని రాష్ట్రంలో పరువు పోగొట్టుకున్నారు ఇక చాలు ఇక ఇట్లా బూతులు మాట్లాడే లీడర్ ను జనాలు ఎట్లా మెచ్చుతారు ఎట్లా గెలిపిస్తారు చెయ్య